మొత్తానికి సాధించావా? ఈసారి టైంకి వచ్చి పార్టిసిపేట్ చేయి. అలాగే సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. వీడేంట్రా ఇక్కడికి వచ్చాడు? ఎవడరాడు? వీడి సిటీలో పెద్ద పేరు మోసం రౌడీ షీటర్ బాబు. నాకు ముందే తగిలాడరా. ఏంటి ముందే తగిలాడా? యా వాడితో నీకేంట్రా? పెద్ద మెంటల్ నాట్ డాష్ రా వీడు. మ్యాగజైన్స్ ఏంటి? ఈ మ్యాగజైన్ లో ఉన్న ఏ అమ్మాయిని కావాలన్నా అడుగో, సెట్ చేస్తాను. కానీ నా చెల్లెళ్ళు పూజ నదులే. సెట్ చేస్తావా? నువ్వు బ్రోకర్వా? బాబోయ్ ఇన్ని రోజులు నువ్వు ఎవడో తెలియక భలే టెన్షన్ పడ్డాను. బ్రోకర్ అని తెలిసిందిగా కొంచెం రిలాక్స్ అవుతాను. నన్ను బ్రోకర్ అంటావా? నీ చేతులు రక్తం పట్టకూడదు. నువ్వు ఎమ్మెల్యే కాగారే లిస్ట్ లో ఫస్ట్ పేరు వీడిదే. అటో 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 జా శుభే శుభే అయ్యా చంపేస్తాను. తెరుచుకొని ఉన్నా ఇక్కడ. మీ అక్కరా? అసలు ఎవడరా వీడు? మాట్లాడితే గంధిస్తాడు, పూజ అంటాడు, చెల్లెలు అంటాడు, వదిలే అంటాడు. వీడిని నన్ను ఇంకెవడో అనుకుని కన్ఫ్యూజ్ అయిపోయినట్టున్నాడు వీడు. నాకు ఇష్టం ఉండదని తెలుసు కదా. నీ బర్త్డే రోజు కోసే కేక్ అంటే మాకు చాలా ఇష్టం. ఏంటండి? ఇక్కడ తీసుకొచ్చారంటే వీళ్ళు నీకు ముందే తెలుసా? తెలుసా అంటే వీళ్ళు పెద్ద మెంటల్ ఫ్యామిలీ బాబు. నా దగ్గరకు వచ్చి ఎలా బిహేవ్ చేస్తారో చూడు. సడన్ గా ఇలా వచ్చావేంటి? సర్ప్రైజ్ చేద్దామనా? బర్త్డే కేక్ ఆర్డర్ ఇద్దామని. పూజనే అవును, మీరు మా ఇల్లు చూడలేదు కదా, రండి. పర్లేదు, అమ్మాయి ఎవరు తెలుసా? నా గబాయి కేక్ కోడలు అదిరిపోవాలి. అదే కేక్ అదిరిపోవాలి. ఏం మాట్లాడుతున్నావు? కన్ఫ్యూజన్ గా ఉంది. నీకు వంటలు చూపిస్తాను. ఎవరు? అరే నమస్తే. పూజా నువ్వా? నా తల్లే బాగున్నావా? పూజా నీకు నా రూమ్ చూపిస్తాను రా. పర్వాలేదు రా. ఇదే నా రూమ్. ఎలా ఉంది? నైస్. నాకెందుకు చూపిస్తున్నారు? ఎందుకన్నా గది చూపి? ఓహో తన గది చూపించలేదని. పైనుంది రా. ఇదే వాడు రూమ్. చూడు పాత సామాన్ షాప్ లాగా ఎలా పెట్టుకున్నాడో. ఇంట్లో అందరూ నీట్ గా ఉంటాం, వాడు ఒక్కడు తప్ప. వాడిని మీరే మార్చాలి. అవును, ఆ వెంకటప్ప నాయుడు కూడా అంతే. ఆయన ఎవరు? ఇంకెవరు, నా మగుడే. ఆయన ఉండేటప్పుడు ఈ గదిలోకి ఎవరిని రానిచ్చేవాడు కాదు. వీడు కూడా అంతే. వీడెవడు? ఇంకెవడు? నా కొడుకు. సర్లే అత్తయ్య, ఏం తీసుకుంటావు? పూజ కేక్ ఇవ్వండి ఆంటీ, టైం అవుతుంది. నేను వెళ్ళిపో. కేక్ తర్వాత నేను నీ కాఫీ తీసుకొస్తా. పిట్టోలు అయిపోయింది, ఆగండి. వాడు వస్తాడు, ఉండండి. ఏవయ్య బాబు? హలో. హలో అన్నయ్య, ఎక్కడున్నావురా? నేనా? తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత ఎక్కువైపోయిందని చీఫ్ మినిస్టర్ తోను సుబ్రహ్మణ్య రెడ్డి గారితోనూ మాట్లాడడానికి వెళ్తున్నా. నీకెందుకే నేను ఎక్కడున్నాను? అరే తను వచ్చిందిరా. వస్తే కూర్చోబెట్టి కేక్ తినిపించు. నాకెందుకు ఫోన్ చేస్తున్నా? ఫోన్ మాట్లాడే సెన్స్ తెలీదు. నువ్వేమనుకోకు, వాడు కొంచెం బలి పెక్కులే. ఆ విషయం తెలిసే ఉంటుందిలే. ఇదిగో కేక్ రెడీ. థాంక్ యూ. ఇలా ముక్కు ముక్కలుగా ఎందుకు? ఒకేసారి ముక్కు పిండి మరీ వసూలు చేసుకుంటావులే. సరే వస్తానా. బాయ్. మొత్తానికి నా కళ నెరవేరిందే. ఇన్నాళ్ళకి మీ అన్నయ్య శుభ్రమైన పనిచేశాడు. కోడలి పిల్ల సూపరు. ప్రణయం
ఆయనకి చెల్లెలు అంటే ప్రాణం. అవునా? అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగా చేశారు. అవును, అమ్మాయి ఎక్కడ ఉంది? తను ఇక్కడే. ఇదిగో వచ్చేసింది. ఏమ్మా బర్త్డే పెట్టుకుని ఎక్కడికి వెళ్ళావు? కేక్ తెద్దామని. హ్యాపీ బర్త్డే పూజ. థ్యాంక్ యూ. ఆ కేక్ తీసుకెళ్ళి పెట్టండి అక్కడ. యు ఆర్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. నువ్వు రెడీ అవ్వమ్మా. నువ్వు వెళ్ళు. ఇప్పుడే వస్తానండి. రండి, కేక్ అరేంజ్ చేద్దాం. బుల్లెట్ లేకుండా గన్నకి, కేకులు లేకుండా బర్త్డేకి వాల్యూ. కేక్ చూడొద్దని చెప్పాను కదన్నా. నరసింహం ఇక్కడ. అలా తినేస్తున్నాడేంటి? ఏంటి బాబు కేక్ అలా నాకేసారు? అదే లేదు బాబు, మీరు హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు కదా, అందుకే సెక్యూరిటీ పర్పస్ గా అని నాకు ట్రస్ట్ చేశారు కదన్నా. నువ్వు సూపర్ బాబా. తినిట్లా. ఏంటండి ఇంత తొందరగా ఇంత మంచి సంబంధం దొరుకుతుంది అనుకోలేదు. మొత్తానికి మా అమ్మాయి అదృష్టవంతురాలు. ఆ మాటకొస్తే మా అబ్బాయి అదృష్టవంతుడే. ఇప్పుడే వస్తాను డాడీ. మా అబ్బాయి కొంచెం మొహమాటస్తుడు, మరీ సిగ్గెక్కువ. అది అదృష్టం ఇలాండి. నా రెండో కొడుకున్నాడు, మహాస్పీడు, కానీ దేనికి పనికిరాడు. ఇదిగో ఫంక్షన్ జరుగుతుందిగా, స్వీట్స్ మర్చిపోయాడు, ఇప్పుడు తేవడానికి వెళ్ళాడు. పగలు కొట్టండిరా. కూర్చో. ఏంటి ముహూర్తాలు కూడా పెట్టేస్తున్నారు, హ్యాపీయేనా? మనం ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటున్నామని ఇంట్లో వాళ్ళకి తెలిస్తే? పెళ్ళయ్య మనమే చెప్పేద్దాంలే. అంత కష్టపడక్కర్లేదులే అమ్మా. ఏంటి నాన్న? చూసారా బావ గారు, మనకు తెలియకుండా ఎంత పెద్ద లవ్ స్కామ్ నడుపుతున్నారో. మీ అన్నయ్య అంటున్నాను, నువ్వు వాడుకున్న పెద్ద ముదురువే. ఎవరా మీరు? ఏంటి దౌర్జన్యం? మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. పూజ కేక్ ఇచ్చింది ఎవరు? నేను. రొట్టె ముక్కలు అమ్ముకునే నీ కొడుక్కి నా చెల్లి కావాలరా? ఏంటి దౌర్జన్యం? ఎవడ్రా నువ్వు? ఈ ఇంటికి కాబోయే అల్లుణ్ణి. పెళ్లి చేసుకుంటే పెళ్లి రోజే చేస్తావు, నా కొడక తీసుకెళ్ళండి రాయిడ్ని. రే బేకరీ, నీ కొడుకుతో చెప్పు, నేను ఎవరికైనా ఒకసారి ఛాన్స్ ఇస్తాను, కానీ వాడికి చాలా సార్లు ఛాన్స్ ఇచ్చాను. ఈ నరసింహతో పెట్టుకుంటే నామ రూపాలు లేకుండా చేస్తాను. ఇంకోసారి నా చెల్లి వైపే కాదు, చెల్లి చెప్పు వైపు చూసిన చంపేస్తా. రండ్రా. నాన్న పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. అయ్యో ఏంటండి, ఈడొచ్చిన ఆడపిల్ల మీద చేసుకుంటారేంటండి? నాకు తెలియకుండా ఇన్ని చేసిన తర్వాత తెలిసింది ఈడొచ్చిందని. చంపేస్తాను. ఊరుకోండి. ఏం తక్కువ చేశానా నీకు? అని నేనే అవి చూసుకున్నాను. చిన్నప్పుడు నేను అడుక్కున్నాను బొమ్మలు తీసుకుంటే నవ్వుతో ఆడుకున్నావు, నేను అడుక్కున్నాను బట్టలు తీసుకొచ్చిన నవ్వుతో కట్టుకున్నావు, ఇప్పుడు నేను అడుక్కున్నాను మంచి మొగుడు తీసుకుందాం అనుకున్నాను, నన్నే నవ్వులు పాలు చేసేవి. అదే నమ్ముతూ వచ్చాను. నువ్వు తప్పు చేసిన రోజే నేను కంట్రోల్ చేసిన, నాకు ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. కానీ నియంత్రణ నువ్వే తెలుసుకుంటావు అనుకున్నాను. తోడబుట్టిన దాని కదా ఒకే రక్తం అనుకున్నాను, కానీ వయసు రాగానే ఆ రక్తం ఇలా బజారున పడి ఎవరు పడితే వాడితో తిరుగుతుంది అనుకోలేదు. ఒక్కసారి నా మాట వినన్నయ్యా. చాలు, ఇప్పటికే నీ మీద నమ్మకం చచ్చిపోయింది, అది నిన్ను చంపేంత తేవద్దు. పో పో పో. పూజ ఉండరా? బాబాయ్ బాబాయ్. చిన్న ఏమైంది? తాతయ్యని ఎవరో వచ్చి కొట్టారు. నానా ఏమైంది అసలు? చేతులారా, పెళ్లి పెళ్లి చెడగొడతామనుకోలేదురా. తండ్రిలా కాక ఒక ఫ్రెండ్లా పెంచారని చాలా గర్వపడేవాడి. నువ్వు ఏదైనా తప్పు చేస్తే ఈ కాలం కుర్రాళ్ళంతా ఇంతే అని సరిపెట్టుకునేవాడు, కానీ ప్రాణాలు తీసే వాళ్ళ కుటుంబంలో అమ్మాయిని ప్రేమించావురా. నాన్న మీరు ఏం మాట్లాడుతున్నారు? నాన్న మీ నాన్న చచ్చిపోయాడు.
వత్తురా, మనకు నరసింహ వాడి చెల్లెలు వత్తురా. నరసింహ ఒరే తమ్ముడు ఎక్కడికి రా. అన్నయ్య మీ నాన్న చచ్చిపోయారా. మనకు నరసింహ వాడి చెల్లెలు వత్తురా. వయసు రాగానే ఆ రక్తం ఇలా బజాలన్నప్పుడు ఎవరు పడితే వాడితో తిరుగుతుంది అనుకోలేదు. ఇప్పటికే నీ మీద నమ్మకం చచ్చిపోయింది. అది నేను చంపేత తేవద్దు. పో. లో ఫెయిలా, ఎగ్జామ్ లో ఫెయిలా, ఈ మధ్య ఉద్యమం పేరుతో కూడా సూసైడ్లు చేసుకుంటున్నారు. సూసైడ్ అనేది ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. చనిపోయి మీరందరూ బాగానే ఉంటారు, కానీ మీ పైన ఎన్నో కళ్ళు కన్న మీ అమ్మా నాన్న ఫ్రెండ్స్ ఏమైపోతారు ఒక్కసారైనా ఆలోచించారా? నాకున్న ప్రాబ్లమ్స్కి నేను 10-15 సార్లు సూసైడ్ చేసుకొని ఉండాలి, కానీ నేను స్ట్రాంగ్గా లేను. హలో హలో, ఎక్కడికి? ఇంటికి. అలా అని ఇలా వెళ్ళి ఏ ట్రైన్ కిందో బస్ కిందో నీ తలబెట్టావనుకో, రేపు మార్నింగ్ న్యూస్ పేపర్లో యువతి ఆత్మహత్య అని చదివి అయ్యో దగ్గరుండి అమ్మాయిని కాపాడలేకపోయానని గిల్ట్ కాన్షియస్ తో లైఫ్ లాంగ్ బాధపడాలి. ఆ టార్చర్ అంతా నాకెందుకు? పోలీసులకు ఫోన్ చేస్తాను, వాళ్ళే వచ్చి నేను తీసుకెళ్తారు. హలో, ఎవడీడు హెడ్లైట్ వేసుకోని నీ దగ్గరికే వస్తున్నా, వేం కంగారు పడకు. వీడొక మెంటల్, వీడితో ఒక పాత బాకీ ఒకటి సెటిల్ చేసుకోవాలి. ఏనాన్నా లేచిపోతున్నారా? ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నారు? అన్నయ్య అన్నయ్య అది రావే. చెప్పేది ముందు క్లారిటీగా వినండి, దాని తర్వాత నేను చెప్పేది నువ్వు తొందరపడి పొరపాటు పడుతున్నావు నాకు మీ చెల్లెలికి. దగ్గర రావద్దు, చెప్పేది వినండి. ప్లీజ్ అన్నయ్య.
చచ్చిపోతావని చెప్పానుగా, చచ్చిపో. ఎంత తక్కువ చేశానని కోట్లు కదని కేకులు అమ్ముకునే వాడితో వెళ్ళిపోతావా? సిగ్గు లేదా నీకు? అన్నయ్య ప్లీజ్, అతను ఎవరో, వాడెవడో నీకు తెలీదు అంతే కదా? అవును. వాడెవడో తెలియకుండానే వాడితో ట్యాంక్ పాయింట్ మీద కలిసి ఐస్ క్రీమ్ తిన్నావా? వాడెవడో తెలియకుండా వాడి ఇంటి నుంచి కేక్ తెచ్చుకున్నావా? లేదా వాడెవడో తెలియకుండానే వాడితో లేచిపోవడానికి తయారుగా ఉన్నావా? ఇదంతా అబద్ధం. చెప్పిన అబద్ధాలు చాలు, నన్ను నమ్మించడానికి ట్రై చేయొద్దు. వినడానికి నేను రెడీగా లేను. ఇదిగో చూడు, నేను చూసిన హోమ్ మినిస్టర్ కొడుకు నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు. ఈ మాట ఇన్నాళ్ళు నీ మీద నమ్మకంతో చెప్పాను, ఇప్పుడు నీ మీద ఉన్న అధికారంతో చెప్తున్నాను. బయటికి వెళ్తే నీ కాళ్ళు ఇరుగుతాయి. బాడీ నుంచి బుల్లెట్ తీసేశాం. లక్కీగా బుల్లెట్ కుడివైపు తగిలింది కాబట్టి హీస్ అవుట్ ఆఫ్ డేంజర్. పేషెంట్ ని డిస్టర్బ్ చేయకుండా చూడండి. ఏంటి పూజ, ఇలా అయితే ఎలా చెప్పు? వారం రోజులైంది నువ్వు సరిగ్గా ఫోన్ చేసి. ఊరుకో ఇంకా. నాకేం తెలీదు వదిన, అతను ఎవరో కూడా తెలీదు. అన్నయ్య ఎందుకు ఇలా చేస్తున్నాడు? తొందరపడ్డావేమో నాన్న, హోమ్ మినిస్టర్ కి తెలిస్తే. తెలిస్తే ఏంటి ఏంటి ఏంటి? వన్ సెకండ్ సార్, హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి ఫోన్ అన్నా. హోమ్ మినిస్టర్ తెలిస్తే ఏమైతే అన్నా? ఇక మీలే పదవి దొబ్బుద్ది. హలో సార్, నమస్కారం సార్. హోమ్ మినిస్టర్ గారు మిమ్మల్ని ఇంటికి రమ్మన్నారు సార్. చల్లమ్మ జాగ్రత్త, మీరు ఇక్కడే ఉండండి. సార్ నమస్తే. రా నరసింహ, కూర్చో. అంజలి, నరసింహకి వడ్డించు. కూర్చో నరసింహ. ఈ నెల 20 నుండి నాకు ఢిల్లీ క్యాంప్ ఉంది. ముహూర్తం 15 లోపలే పెట్టామని పంతులు గారికి చెప్పాను, కానీ ముహూర్తాలు లేవంటున్నాడు. మధ్యలో పంతులు గారు ఎందుకు సార్? టైమ్ డేటు మీరే ఫిక్స్ చేయండి, అదే ముహూర్తం. నరసింహం గారికి మీరంటే ఎంత రెస్పెక్ట్ అండి. అవసరం అనుకుంటే గ్రహాల ప్లేసులు కూడా మార్చేస్తాడు. జస్ట్ వాటర్ తాగొస్తాడు సార్. హలో రాజేష్. ఏం రాజేష్ తినకుండా వచ్చేసావు? ఆకలిగా లేదు అంజలి. నువ్వు ఇంకా నన్ను మర్చిపోలేదు కదూ? ఎలా మర్చిపోతాను అంజలి? చిన్నపిల్లడు ఎడటం మర్చిపోతాడా? నేను అదే టైం రాజేష్. అంజలి, ప్రపంచంలో ఇంతమంది ఉండగా నేను నిన్నే 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 ఎందుకు ప్రేమించాను? వై షుడ్ ఐ? సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ రాజేష్. ఎస్, ఆ విషయం నాకు తెలుసు అంజలి. బాధపడకు రాజేష్, వచ్చే జన్మలో అయినా మరిద్దరు కలుగుతాం. ఇంపాసిబుల్ అంజలి, అక్కడ కూడా ఇడు వస్తాడు. ఏ రాజేష్, ఇక్కడ ఉన్నావు? వస్తున్నాను సార్, వస్తున్నాను. పిలుస్తూనే ఉన్నా, వెళ్ళాలి కదా సార్. ముహూర్తం ఈ నెల 16 తేదీ. పెళ్లి ఏర్పాట్లు గ్రాండ్ గా జరగాలి. అలాగే సార్. మీడియా, ఛానల్, స్టేట్ మొత్తం అదిరిపోవాలి. అలాగే. థ్యాంక్ యూ డాడీ, ఈ స్వీట్ న్యూస్ నా డార్లింగ్ చెప్పాలి. అరే 100 ఏళ్ళు. నా హార్ట్ బీట్ విని ఫోన్ చేసి ఉంటుంది, ఇవన్నీ మాట్లాడతా. నేను మాట్లాడిస్తాను. చెప్పు చెల్లమ్మా. అమ్మ కాదురా నీ అబ్బా. ఒక్క నిమిషం. నీ లెక్క ప్రకారం నీ చెల్లి లవ్వర్ని నీ కన్ను వేడి తగ్గక ముందే మర్చిపోయావా? రే, నువ్వు ఇంకా బతికే ఉన్నావా? నీకోసమే బతికొచ్చాను. నీ చెల్లెలకి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినా నువ్వు వినకుండా నన్ను కెలికావుగా. ఇప్పుడు నీ ముద్దుల చెల్లెల్ని ఎత్తుకెళ్తున్నాను, నీ భాషలో లేపుకెళ్తున్నాను. ఏం పిక్కుంటావో పిక్కో. రై రై రై, అవా
ఏమైంది బావా? ఏం లేదు చెల్లమ్మా, బాత్రూమ్ లో కాల్జర్ పడిపోయిందంట. నా డార్లింగ్ కాల్జర్ పడిపోయిందా? పద్మా వెళ్దాం. ఏం లేదు, హాస్పిటల్ కి తీసుకెళ్లారంట. ఏం ప్రాబ్లం లేదు, మీ నాన్నతో తర్వాత వచ్చి మాట్లాడతారని చెప్పవా? ఓకే బావా. సిగ్గులేదు బావా, నా డార్లింగ్ ఎలా ఉంది బావా? వీడొకడు అగ్రిమెంట్ మొగుడు, బానే ఉంది బాబు. నడుస్తుందా బావా? పరగెడుతుంది. హలో హలో, నా ఛార్జింగ్ అయిపోయిన తర్వాత ఫోన్ చేయి. సిటీలో నంబర్ వన్ రౌడీ చెల్లెలరా బాబు, హోమ్ మినిస్టర్ కాబోయే కోడ్లు ఎక్కడ దాచినా దొరికేస్తావురా, పిట్లను కలిసి కాల్ చేస్తారా? నూరు ముసుకురా, ఏదో మూడ్లో లాక్కొచ్చేసాను. సరే భయపెట్టకుండా ఎక్కడ దాచాలో ఏదైనా ఐడియా చెప్పరా. ఎవరికి తెలియని సేఫెస్ట్ ప్లేస్ ఒకటి నాకు తెలుసు. నిజం చెప్తున్నావా? ఎక్కడ? ఏంట్రా చిట్టి చిట్టి బ్యాంగ్ బ్యాంగ్ వద్దంటే వేసుకొచ్చేస్తారేంట్రా? ఏంట్రా ఏంట్రా ఎక్కడికి రా? బెడ్రూమ్ ఎక్కడ? బెడ్రూమ్ బెడ్రూమ్ ఎక్కడ? ఏంట్రా ఏంటి దౌర్జన్యం? పోలీసులు పిలిపిస్తా. బొక్కలో కళ్ళు దుబ్బయ్య, పాప నిద్రపోతుంది కదా, మెల్లగా మాట్లాడు. సార్, మా ఓడు ఒకసారి కబడ్డీ ఆడండి కర్నూలు. కబడ్డీ ఏంటి? మీ ఓడు బాక్సర్ కదా? బాక్సింగ్ సార్, మా ఓడు ఒకసారి బాక్సింగ్ పోటీలు కర్నూలు వెళ్తే అక్కడ ఓపెల్ రెడ్డి దగ్గర నుంచి ఒక అమ్మాయిని కాపాడాడు. అమ్మాయితో మావిడ ప్రేమలో పడ్డాడు సార్. ఆ ఫ్యాషనిస్ట్ ని తప్పించుకోవడానికి బయటకు వచ్చాను సార్. ఈ కథ ఎక్కడో విన్నట్టుంది. ఇప్పుడే చెప్పాడు కదా సార్. మీరు లవ్ లో గురువు అని తెలిసి, మీరు లవ్ ని బాగా సపోర్ట్ చేస్తారని తెలిసి మీ దగ్గరకు వచ్చాం సార్. లవ్ గురువా సపోర్ట్? ఈ డ్రామాలేంట్రా? అంజలి అంజలి అంజలి. ఈ కొత్త ఫిట్టింగ్ ఏంటమ్మా? మినిస్టర్ పిల్లల్ని ప్రేమించగలిగింది, మామూలమ్మని ప్రేమించడం తప్పేంటి సార్? ఈ విషయం మీకు ఎలా తెలిసింది? మీరే కదా సార్, మీ అంజలి పాప లవ్ స్టోరీని మాతో చాలా ఎమోషనల్ గా షేర్ చేసుకున్నారు. రాత్రి మందులో మొత్తం కమిట్ అయిపోయారేంటి? మీ లవ్ కోసం కట్టించిన ఈ తాజ్ మహల్ ని, లవ్ రూమ్ లో ఉన్నటువంటి మీ పోయట్రీని ఎలా మర్చిపోతాం సార్? ఎలా? ఏంట్రా బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారా? లేదు సార్, నా లవ్ కు మిమ్మల్ని హెల్ప్ చేయమని అడుగుతున్నాం. చేయకపోతే ఆ హెల్ప్ అయితే మినిస్టర్ గారిని అడుగుతాం. పదండి, ఓకేరా నేను హెల్ప్ చేస్తాను రా. ఏంట్రా నేను హెల్ప్ చేస్తానని తెలియక హెల్ప్ హెల్ప్? ఈ సౌండింగ్ ఏదో డిఫరెంట్ గా ఉందేంటి? అంటే సార్, పార్టీ వచ్చే ప్రాసెస్ లో మా గర్ల్ ఫ్రెండ్ తల మీద దెబ్బ తగిలి చిప్పు దొబ్బింది సార్.
చిప్పు దెబ్బిందా? అంటే సార్, గతాన్ని మర్చిపోయి రోసయ్య మా తాతయ్య సోనియా మీ పిన్ని అని పిచ్చి పిచ్చిగా వాగుతుంది సార్. నో 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 నో, ఐ డోంట్ బిలీవ్ దిస్. ఐ విల్ చెక్ ఇట్. ఐ విల్ చెక్ దిస్. Yes. సార్, నన్ను కాపాడండి సార్, నన్ను కాపాడండి ప్లీజ్. ఎవరు నువ్వు? నరసింహ చెల్లెల్ని సార్. హోమ్ మినిస్టర్ కి? హోమ్ మినిస్టర్ కి కాబోయే కోడల్ని. కన్ఫర్మ్. చిప్పు దెబ్బింది సార్, ప్లీజ్ సార్, సార్. దీనికి చిప్పు దెబ్బింది బాబాయ్. ఐఎమ్ సారీ బాబు. అయినా ఐ గాట్ మై ఓన్ డౌట్. ఎందుకైనా మంచిది, ఐ విల్ రీచెక్ అగైన్. హలో. నమస్కారం సార్, నేను హోమ్ మినిస్టర్ గారు పిఏ రాజేష్ మాట్లాడుతున్నాను సార్. చెప్పండి. చెల్లెమ్మ ఇంట్లో ఉందా సార్? హే, మీకెందుకు? అజయ్ బాబు కనుక్కోమన్నారు సార్. పూజ చేస్తోంది. కన్ఫర్మ్? అవునండి, నేను చూస్తున్నాను, ఇంట్లోనే ఉన్నాను, పూజ చేస్తోంది. ఓకే ఓకే, కన్ఫర్మ్ సార్, కన్ఫర్మ్. ఐఎమ్ సారీ బాబు, నీ ప్రేమను అనుమానించాను. నేను ప్రేమించి పిచ్చివాణ్ణి అయ్యాను, నువ్వు పిచ్చిదాన్ని ప్రేమించావు. ఓకే ఓకే, ఐ విష్ యు ఆల్ ది బెస్ట్. పర్వాలేదు సార్. లోపల దాక్కుంటావరా? ఎరా ఏసేయండి, ఇక్కడ ఒక్కడు కూడా మిగలకూడదు. నా ఇంటిపైకి నువ్వు అటాక్ వస్తావని నాకు తెలుసురా. ఏం శిష్య, షాక్ తిన్నావా? 10 మందిని వేసుకొని 4 బెదిరించి దాదాగిరి చేసి నీకే అని తిరిగితేటలుంటే నిజాయితీ గల కుటుంబంలో పుట్టిన వాడిని నాకెన్నుండాలి. రే, నీ ఫ్యామిలీలో ఒక్కడు కూడా బ్రతకడరా. అక్కడ మా ఫ్యామిలీలో ఎవరిపైన ఈగ వాలినా ఇక్కడ నీ చెల్లెలికి ఫస్ట్ నైట్ జరుగుతుంది. నీకేం కావాలరా? నిన్ను ఎమ్మెల్యేగా చూడాలి శిష్య. అర్థం కాలేదా? నువ్వు ఎమ్మెల్యే కావాలంటే నీ నీ చెల్లెల్ని వదలాలి కదా శిష్య. ఏంట్రా, నాకు గేమ్స్ ఆడుకుంటున్నావా? అవును, గేమ్ స్టార్ట్ చేసింది నువ్వు. నన్ను కెలికి నా లైఫ్ ని డిస్టర్బ్ చేసింది నువ్వు. తప్పు చేస్తున్నావు. నువ్వు ఆల్రెడీ చేసేసావు. దేవుడు లాంటి నా తండ్రి పైన చెయ్యి వేసి తప్పు చేశావు. మా ఫ్యామిలీకి ఒకే ఒక ఆధారమైన కాఫీ షాప్ ని ధ్వంసం చేసి తప్పు చేశావు. నా చెల్లెలు పెళ్లి చెడగొట్టి తన జీవితాన్ని నాశనం చేశావు. కష్టపడి కిక్ బాక్సింగ్ ఛాంపియన్ అవ్వాలనుకున్న నా డ్రీమ్ ని డిస్టర్బ్ చేశావు. నా బాడీలో బుల్లెట్ ని దింపి చాలా పెద్ద తప్పు చేశావు. దిద్దుకో, నీ తప్పులన్నీ సరిదిద్దుకో, అప్పుడే నీ చెల్లెల్ని ఇంట్లో ఉంటుంది. లేకపోతే హలో హలో, ఏదో చిన్న పిల్లలు తప్పు చేస్తే తొందరపడాలా? పెద్దలుగా తప్పులు దిద్దినప్పుడే మనం పెద్దలంరా. ఆగండి, తొందర ఎక్కువ. పొరపాటు అయిపోయింది, క్షమించండి. ఏమేమి పగలగొట్టామో అన్నీ సర్ది చేస్తాం. ఎరా, ఏమేమి పగలగొట్టారో ఫుల్గా లిస్ట్ రాసి కొత్తవి కానీ ఎక్కడెక్కడ పెట్టాలి ఏంటే? అమ్మా, అన్నీ మర్చిపోండి. ఏమా, నువ్వు కోరుకున్న నీకు నచ్చిన కుర్రాడితోనే నీ పెళ్లి జరుగుతుంది ఏంటే? వస్తానండి వస్తానండి. ఎరా, ఆ పెళ్లి కొడుకు ఎక్కడున్నా కొంచెం వెతికి తీసుకురండి. ఏమిటండి ఇది? వచ్చారు వెళ్ళారు, ఏమర్థమైతే? నీకే కాదురా, నా కుట్టిస్తే. విన్నావుగా వాడి మాటలు, నీ మీద మోస్తోను. నేనేదో చెయ్యాలని వాడిని ఇక్కడ తీసుకురాలేదు. వాడి వల్ల నీ లైఫ్ ఎంత ఎఫెక్ట్ అని తెలియదు, కానీ మీ అన్న వల్ల వాడి జీవితం, కలలు అన్నీ నాశనమయ్యా. వాడి లైఫ్ వారు సెట్ చేసుకునేంత వరకు నువ్వు ఇక్కడే ఉంటావు లేక వెళ్ళిపోతావు, నీ ఇష్టం. పదండ్రా. రే, పిచ్చిదాన్ని బయటకు వదిలేశారేంట్రా? ఏం పర్లేదు సార్, ఆ అమ్మాయి చిప్పు సెట్ అయిపోయింది. చిప్పు సెట్ అయిందా? లైఫ్ లో ఫస్ట్ టైం తాడ పుట్టిస్తున్నాడు రా వాడు. ముందు వాడు చెప్పిన పని చేసి చెల్లెమ్మని తెచ్చే పని చూడు, లేకపోతే వాడు అన్నది పని చేస్తాడా?